మల్కాజ్గిరి జిల్లాలో బాలికల గురుకుల పాఠశాల భవనానికి మంత్రులు మల్లారెడ్డి శ్రీమతి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడ్చల్ సోమవారం గ్రామంలో 4 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బాలికల గురుకుల పాఠశాల భవనానికి మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డితో కలిసి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు శంకుస్థాపన చేశారు. ఆధారాలు లేకుండా గిరిజన బిడ్డలు ఇబ్బంది పడవద్దని 1000 కోట్లు 600 కోట్లతోని మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, మరి 140 కోట్ల రూపాయలతోని యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్లలో గిరిజన బాలబాలికల కోసం వసతి గృహాలను కూడా మొదటిసారి మేము టెకప్ చేయటం, ఇవన్నీ ఈ బడ్జెట్లో 1700 కోట్లు గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా మేము కేటాయించుకున్నాం. గిరిజనుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అందుకు గాను గిరిజన బిడ్డగా మరి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి పోయిన సంవత్సరం 1.2 కోట్ల 20 లక్షలతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని మేము ప్రారంభం చేసుకున్నాం. ఈసారి 4 కోట్ల 20 లక్షలతో దీన్ని భూమి పూజ చేసుకున్నాం. తెలియజేస్తా ఉన్నాను. విశాఖ